హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి ట్రూ లవర్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మార్చి 15న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి తేజస్ అజయ్ నటించిన హనుమాన్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని జీపై వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మార్చి 8న జీపైలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి రజనీకాంత్ గారు నటించిన లాల్ సలాం. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వారు తీసుకున్నారు. ఈ మూవీ మార్చి 8న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి యాత్ర 2. జగన్ గారి బయోపిక్స్తో వస్తున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మార్చి 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి వలరి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ఈటీవీ విన్నప్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మార్చి 6న ఈటీవీ విన్నప్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మిక్సప్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ఆహా వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మార్చి 15న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి సిద్ధార్థ్ రాయ్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మార్చి 21న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి శివకార్తికేయ రకుల్ ప్రీతి సింగ్ కలిసి నటించిన అయలాన్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని సన్ నెక్స్ట్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ తమిళ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో మార్చి 15న స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి అబ్రహం ఓజిల్లా. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మార్చి 20న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీ థియేటర్లో మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ మార్చి 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి రవితేజ గారు నటించిన ఈగల్. ఈ మూవీ ఈటీవీ విన్నప్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సుహాస్ నటించిన ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి.